ఒక ఊరిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక చాలా తెలివైంది మరియు చాలా ధైర్యవంతురాలు కూడా. తుని పిచ్చుక తన స్నేహితులకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేది. తుని పిచ్చుక మిఠాయిల వ్యాపారం చేస్తూ ఉండేది. అదే ఊరిలో ఒక క్రూరమైన సర్పముండేది. ఆ సర్పము ఊరిలోని పక్షి పిల్లల గుడ్లను తింటూ జీవిస్తూ ఉండేది. మరికొన్ని రోజులలో నేను తల్లిని కాబోతున్నాను. నేను పెట్టిన గుడ్లు తలతల మెరిసిపోతూ ఉన్నాయి. 25 రోజులలో ఈ గుడ్ల నుండి నా పిల్లలు బయటకొచ్చి అమ్మా అమ్మా అంటూ నా వెనక్కే తిరుగుతాయి. ఆ పిలుపు కోసం నేను చాలా ఏళ్ల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నేను ఈ గుడ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి నా ప్రాణం. వీటికేమైనా అయితే నేనస్సలు తట్టుకోలేను. అలా తుని పిచ్చుక తన గుడ్లను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి చోటు చిలుక తుని పిచ్చుక ఇంటి వద్దకు వస్తుంది. ఏమిటి తుని, ఏం చేస్తున్నావు? నేను పెట్టిన గుడ్లతో కబుర్లు చెప్తున్నాను. నువ్వు చాలా తెలివైన దానివని అనుకున్నాను తుని, కానీ నువ్వెంత మూర్ఖురాలివని అనుకోలేదు. గుడ్లతో ఎవరైనా మాట్లాడతారా? వాటికి అసలేం అర్థమవుతాయి? మూర్ఖురాలిని నేను కాదు, నువ్వే. అర్థం కాకపోయినా కూడా వాటితో మాట్లాడితే నాకు కాస్త హాయిగా ఉంటుంది. నాకంటూ ఎవరున్నారు? నా పంచ ప్రాణాలను వీటిపైనే పెట్టుకుని బ్రతుకుతున్నాను. నా పిల్లలు ఎప్పుడు ఈ గుడ్ల నుండి బయటకొస్తాయో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలుసా. గొడ్రాలు గొడ్రాలన్న ఈ ఊరి పక్షులకి నా పిల్లల్ని గొప్పగా చూపిస్తాను. అలా తుని పిచ్చుక చోటు చిలుకకి చెప్తుంది. ఇంతలో చోటు చిలుక తుని పిచ్చుకతో ఇలా అంటుంది. రేపు ఊరి నుండి మా అత్తగారు మరియు మావయ్య గారు రాబోతున్నారు. మా అత్తగారికి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. అందుకే నాకు 2 కిలోల మైసూర్ పాక్ కావాలి. చేసి పెట్టావంటే రేపొచ్చి తీసుకుని వెళ్తాను. అలాగే డబ్బులు కూడా రేపే ఇస్తాను. అలాగే అలాగే తయారు చేసి పెడతాను అన్నట్టు నువ్వు పెట్టిన గుడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉండుంటాయిలే. ఉండుంటాయిలేనా? అంటే నువ్వు శ్రద్ధగా నీ గుడ్లను చూసుకోవడం లేదా? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, అంతేకాని నీలా వాటితో మాటలు చెప్పను. అలా చోటు చిలుక తుని పిచ్చుకతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు అదే ఊరిలో ఉండే ఒక సర్పము ఊరిలోని అన్ని పక్షి గుడ్లని దొంగిలించి తినేస్తూ ఉంటుంది. ఈ ఊరికి వచ్చినప్పటి నుండి నాకు ఆహారానికి ఎటువంటి కొదవ లేదు. వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఒక్క గుడ్డైనా లభిస్తుంది. నా అదృష్టం మరీ బాగుంటే 4 నుండి 5 గుడ్లు కూడా దొరుకుతాయి. ఈ ఊరిలో ఉన్న అన్ని పక్షి గుడ్లు ముగిసేంత వరకు నేను ఈ ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళను. ఈరోజు ఏ గూట్లో గుడ్లు ఉన్నాయో వెతకాలి. అలా సర్పము ఊరు మొత్తం గుడ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. అలా ఒక గూటిలో చోటు చిలుక పెట్టిన గుడ్లు కనిపిస్తాయి. ఇవాళ ఉదయాన్నే లేవగానే ఎవరి మొహం చూశానో ఏమిటో, ఏకంగా ఒకే చోట 4 గుడ్లు దర్శనమిచ్చాయి. వీటిని చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి. ఆలస్యం చేయకుండా వీటిని సేవిస్తాను. అలా సర్పము చోటు చిలుక పెట్టిన గుడ్లను తినేస్తుంది. అలా గుడ్లను తిని అక్కడి నుండి పారిపోతుంది. ఆ సర్పము తన గుహలోకి వెళ్లి నిద్రపోతుంది. అలా కొంత సమయానికి చోటు చిలుక తిరిగి తన గూటికొస్తుంది. అయ్యో, నా గుడ్లు కనిపించడం లేదు. ఎవరు దొంగిలించారో ఏమో. దేవుడా, ఏమిటిది? ఇలా చేసావేమిటి స్వామి? అసలే వాటిని చూడటానికి ఊరు నుండి మా మావయ్య గారు మరియు అత్తయ్య గారు వస్తున్నారు. వారికి కనుక ఈ విషయం తెలిస్తే వారు నన్ను చంపి పడేస్తారు. అలా చోటు చిలుక బోరిన ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తుని పిచ్చుక చోటు చిలుక వద్దకు వస్తుంది. ఇదిగో చోటు, నీకు నేతితో చేసిన మైసూర్ పాక్ కావాలా లేక నూనెతో చేసిన మైసూర్ పాక్ కావాలా? అరే చోటు, ఏడుస్తున్నావా? అసలేం జరిగింది? ఎందుకిలా ఏడుస్తున్నావు? ఇప్పుడే ఇలా నీ వద్దకొచ్చి ఇంటికొచ్చానో లేదో, నా గుడ్లు కనిపించడం లేదు. చాలా అయోమయంగా ఉంది తుని. అలా చోటు చిలుక తుని పిచ్చుకకి తన బాధ చెప్పుకుంటూ ఉంటుంది. తుని పిచ్చుక మరియు చోటు చిలుక కలిసి మాయమైన గుడ్లను వెతుకుతూ ఉంటారు. ఇంతలో గుహలో నిద్రిస్తున్న సర్పానికి
మెలకు వస్తుంది. ఇప్పుడేగా తిన్నాను, అప్పుడే ఆకలేస్తుంది. మళ్ళీ ఒకసారి బయటికెళ్లి వేట మొదలు పెట్టక తప్పదు అంటూ ఆ సర్పం ఊరిలోకొచ్చి పక్షి గుడ్ల కోసం వేట మొదలు పెడుతుంది. ఇంతలో ఆ సర్పానికి తుని పిచ్చుక గూటిలో ఉన్న గుడ్లు కనిపిస్తాయి. నాది మామూలు అదృష్టం కాదు, నేను మహాదృష్టవంతురాల్ని. ఇవాళ మళ్ళీ 2 గుడ్లు దొరికాయి, వీటిని కూడా తిని నా ఆకలిని తీర్చుకుంటాను అంటూ ఆ సర్పము తుని పిచ్చుక గూటిలో ఉన్న గుడ్లని కూడా తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపేమో తుని పిచ్చుక చోటు చిలుకకి ధైర్యం చెప్పి తన ఇంటికి వెళ్తుంది. అరే ఏమిటి విడ్డూరం, నా గుడ్లు కూడా కనిపించడం లేదు. దేవుడా, పంచ ప్రాణాలను ఈ గుడ్లపైనే పెట్టుకున్నాను, నా కలలన్నీ నాశనమయ్యాయి అంటూ బోరున ఏడవడం మొదలు పెడుతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. తుని పిచ్చుక మరొకసారి 2 గుడ్లను పెడుతుంది. దేవుడా, కనీసం ఈసారైనా నా గుడ్లకి ఎలాంటి హాని కలగకుండా చూడు స్వామి. ఎన్నో ఏళ్లగా నేను అమ్మ అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. దయచేసి నాపై కాస్త చాలిని చూపి నాకు సహాయంగా ఉండండి స్వామి. అలా తుని పిచ్చుక దేవుణ్ణి వేడుకుంటుంది. ఇంతలో చిచ్చుకాకి తుని పిచ్చుక వద్దకు వస్తుంది. చిచ్చుకాకి ఏడుస్తూ ఉంటుంది. ఏమిటి చిచ్చు, ఎందుకిలా ఏడుస్తున్నావు? ఏమైంది, మీ ఆయన కాని ఏమైనా అన్నాడా? ముందు ఆ ఏడు పాపి విషయమేంటో చెప్పు. ఏం చెప్పమంటావు తుని, నేను ప్రేమతో పెట్టిన గుడ్లు మాయమైపోయాయి. ఎలా మాయమయ్యాయో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. నేనెంత చెప్పినా వినకుండా మా అత్తగారింటి వారు నన్నింటి నుండి తరిమేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా నీ వద్దకొచ్చాను. బాధపడుకు చిచ్చు, చాలా రోజుల క్రితం నా గుడ్లు కూడా మాయమైపోయాయి. ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు. నావే కాదు, చోటు చిలుక గుడ్లు కూడా మాయమయ్యాయి అంటూ తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి చోటు చిలుక వద్దకు వెళ్తాయి. అవును చిచ్చు, నేను పెట్టిన గుడ్లు కూడా మాయమైపోయాయి. మా అత్తగారు మావయ్య గారు నన్నెంతగానో తిట్టారు, కానీ ఏం చేస్తాం, ఇప్పటికీ అదే బాధలో ఉన్నాను. ఈ గుడ్లను ఎవరో దొంగతనం చేస్తున్నారు. నాకెందుకు ఆ మహీగ్రంథపై చాలా అనుమానంగా ఉంది. మన పక్షుల్లో అందరికంటే బాగా క్రూరమైంది ఆ మహీగ్రంథే. చిచ్చు చెప్తూ ఉంటే నాకు కూడా అనుమానంగా అనిపిస్తుంది. ఈ గ్రంథ చాతంతా మాంసం ఎక్కువ తింటాయి. ఎందుకైనా మంచిది, మనం మహీగ్రంథ వద్దకు వెళ్లి తనని నిలదీద్దాం. అలా అందరూ పక్షులు కలిసి మహీగ్రంథ వద్దకు వెళ్తారు. ఆశ్చర్యంగా మహీగ్రంథ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఏమిటి, మీరంతా ఇలా వచ్చారు అంటే మీక్కూడా నా గుడ్లు మాయమైపోయాయన్న సంగతి తెలిసిందా అంటూ మహీగ్రంథ బోరున ఏడవడం మొదలు పెడుతుంది. దానితో ఆ పక్షులకు మహీగ్రంథపై ఉన్న అనుమానం కాస్త పోయి జాలి మొదలవుతుంది. అలా అన్ని పక్షులు మహీని ఓదార్చి తమ ఇళ్లకు వెళ్లిపోతాయి. అలా తుని పిచ్చుక తన ఇంటికొస్తుంది. తన గుడ్లను చూస్తూ ఇలా అనుకుంటుంది, ఏది ఏమైనా ఎంత కష్టమైనా సరే నేను మాత్రం నా గుడ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా అనుకుంటూ తుని పిచ్చుక నిద్రపోతుంది. ఇంతలో గుహలో ఉన్న సర్పానికి ఆకలిస్తుంది. బాగా ఆకలిగా ఉంది, దగ్గరలో ఒక కాకి గూడుంది, కాని ఎందుకో కాకి గుడ్లు తినాలని లేదు. ఈ మధ్య ఒకసారి ఒక పిచ్చుకు పెట్టిన గుడ్లను తిన్నాను, వాటి రుచిని మర్చిపోలేకపోతున్నాను. మళ్ళీ ఆ పిచ్చుక గూటికి వెళ్తాను. అలా ఆ సర్పం తుని పిచ్చుక గూటి వద్దకు వెళ్తుంది. నిద్రిస్తూ ఉన్న తుని పిచ్చుకని చూస్తుంది. ఇక్కడే కనుక గుడ్లను తింటే ఈ పిచ్చుకకి మెలకు వచ్చి నా గురించి ఊరందరికి చెప్పేసే అవకాశముంది. అందుకే ఈ గుడ్లను తీసుకుని ఒకేసారి నా గుహకి వెళ్ళి అక్కడ హాయిగా తింటాను. అలా ఆ సర్పం ఆ గుడ్లను తీసుకుని తన గుహకి వెళ్తూ ఉంటుంది. అది కాస్త తుని పిచ్చుక చూస్తుంది. అరే, ఆ సర్పం నా గుడ్లను తీసుకుని పారిపోతుంది అంటూ తుని పిచ్చుక ఆ సర్పం వెనుక పడుతుంది. దారిలో అందరి పక్షులను నిద్రలేపుతూ పరిగెడుతూ ఉంటుంది. చిచ్చు, చోటు, మహి, వెంటనే నా వెంటరండి, ఆ గుడ్ల దొంగ ఎవరో నాకు పూర్తిగా తెలిసిపోయింది. అలా తుని పిచ్చుకతో పాటు అన్ని పక్షులు ఆ సర్పమున్న గుహలోపలికి వెళ్తాయి.
అలా ఆ సర్పాన్ని అన్ని పక్షులు కలిసి బాగా కొడతాయి. కొట్టగండి, నా మెత్తటి చర్మానికి చాలా బాధ కలుగుతుంది. మరి ఇన్ని రోజులు నువ్వు పెట్టిన బాధకి మేమంతా ఎంత హింసను అనుభవించుంటాము. సరే సరే, బుద్ధొచ్చింది, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ ఆ సర్పం గుడ్లను విడిచిపెట్టి అక్కడి నుండి పారిపోతుంది. దేవుడా, నా గుడ్లకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. అరే తుని, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతురాలివి. నీ ధైర్యం చూసి మాకు కూడా చాలా ధైర్యం వచ్చింది. అలా తుని పిచ్చుక తన గుడ్లతో ఇంటికెళ్ళిపోతుంది. అలా అందరూ హాయిగా ఉంటారు. ఒక ఊరిలో మహి అని ఒక గ్రద్దుండేది. మహి గ్రద్ద తన కొడుకైన లోసిపావురంతో కలిసి నివసిస్తూ ఉండేది. మహి గ్రద్ద ఎంతో కష్టపడి చాలా ఆస్తిని సమకూర్చుతుంది. తనకంటూ ఆ ఊరిలో పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటుంది. అలాగే లూసిపావురం పెళ్లి కూడా చేయాలని నిర్ణయించుకుంటుంది. ఎన్నో ఏళ్ల నుండి ఇంత ఆస్తిని కష్టపడి సంపాదించాను. ఊర్లో నాకంటూ ప్రత్యేకమైన గౌరవం ఉంది. నేను కనుక బయటికి వెళ్తే అందరూ నాకు ఎంతగానో మర్యాదనిస్తారు. ఇలా ఇక నాకు జీవితంలో కావలసిందంటూ ఏమీ లేదు. నా కొడుకుకి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే నాకిక ఎలాంటి బాధ్యత ఉండదు. అప్పుడు నేను హాయిగా నా వృద్ధాప్యాన్ని గడపచ్చు. అలా మహిగ్రద్ద తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో మిమికాకి మహిగ్రద్ద వద్దకు వస్తుంది. నమస్కారం మహిగ్రద్ద, నన్ను రమ్మని చెప్పారంట? అవును, రమ్మని చెప్పాడు. నేను నా కొడుకుకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఓహో, ఇదైతే చాలా మంచి విషయం. అందుకే నువ్వు నేను కలిసి నా కొడుకు కోసం ఒక మంచి అమ్మాయిని వెతకడానికి రేపు బయటికి వెళ్దాం. రేపు కార్తీక సోమవారం కదా, మనం గుడికి వెళ్ళామంటే అక్కడే చాలా మంది అమ్మాయిలు కనిపిస్తారు. మనం వారిలో ఎవరినైనా ఒకరిని నా కొడుకు కోసం ఎంపిక చేద్దాం. ఇదైతే మంచి ఆలోచన, అలాగే చేద్దాం. అలా మరుసటి రోజు సాయంత్రం మహిగ్రద్ద మిమికాకి కలిసి తమకు చేరువలో ఉన్న ఒక గుడికి వెళ్తారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు దీపాలను వెలిగిస్తూ పూజల్ని చేస్తూ కనిపిస్తారు. మహిగ్రద్ద గారు, చూస్తూ ఉంటే ఇవాళ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఇక్కడే ఉన్నట్టుంది. మీకు ఎవరు బాగా నచ్చారో చెప్పండి, రేపు వెళ్లి వారింట్లో మాట్లాడదాం. అదే ఊరిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక చాలా పిసినారి పిచ్చుక. డబ్బు పొదుపు చేయడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో ఆ గుడిలో తుని పిచ్చుక కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటుంది. అరే తుని, ఈ దీపాలు చాలా అందంగా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు వీటిని? నేను వీటిని కొనలేదు, స్వయంగా నా చేతితో తయారు చేశాను. అరే, ఎందుకలా తయారు చేయడం? ఈ మధ్య మార్కెట్లో ఎన్నో రకాల దీపాలు దొరుకుతున్నాయిగా, నువ్వు మళ్ళీ వీటిని తయారు చేయడం ఎందుకు? మార్కెట్లో కొన్న దీపాలలో మన కష్టం ఏముంటుంది? అదే స్వయాన మన చేతితో మనం దీపాలను చేసి వాటిని ఎండబెట్టి వాటిలో దీపాలు వెలిగించి వాటిని దేవునికి సమర్పిస్తే ఎంత బాగుంటుంది. నాకు ఇలా చేయడమే ఇష్టం. నేను బజార్లో కొనిన వాటితో దీపాలను వెలిగించలేను. అలా తూనే పిచ్చుక తన స్నేహితులకు విషయం చెప్తుంది. అది విన్న మహిగ్రద్దకు తుని పిచ్చుకపై ఇష్టం పెరుగుతుంది. ఎలా అయినా తుని పిచ్చుకని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చూసారా మిమి గారు, ఆ అమ్మాయి ఎంత తెలివైందో, మరియు దేవుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నదో. నేను నా కొడుకుకి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను. రేపు మనం ఆ అమ్మాయి ఇంటికెళ్ళి తన పెద్దవారితో మాట్లాడదాం. మహిగ్రద్ద మిమికాకిని తీసుకుని అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. మరోవైపేమో తుని పిచ్చుక తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ చోటుకి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాను. లేకపోతే ఒక్కరోజు వెలిగించే దీపాల కోసం ఎవరైనా అంత ఖర్చు చేస్తారా? అందుకే జమీందారు గారి ఇంటి వద్ద ఉన్న మట్టిని దొంగిలించి తీసుకొనొచ్చి నా చేతితోనే దీపాలను చేసి వెలిగించాను. ఈ రకంగా నాకు చాలా డబ్బులు మిగిలాయి. అలా అనుకుంటూ
తోనీ పిచ్చుక తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు తోనీ పిచ్చుక ఇంటికి మిమ్మీ కాకి మరియు మహీగ్రద్ద వస్తారు. ఇదిగా అమ్మాయి, కాస్త మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని పిలువు, మేము వారితో మాట్లాడాలని అనుకుంటున్నాం. ఈ ఇంట్లో పెద్దవాళ్ళంటే ఎవరైనా ఉన్నారంటే అది నేనే, నాకంటూ ఎవ్వరూ లేరు. నేనొక అనాథని, మీరేం చెప్పాలనుకున్నా నాకు చెప్పండి. అయ్యయ్యో, నువ్వు అనాథవా? ఏదేమైతే, నేను నిన్ను గుడిలో చూశాను, నువ్వు నాకు ఎంతగానో నచ్చావు. నాకున్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని నీతో చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నీ అభిప్రాయమేమిటో మాకు తెలియజేయి. అలా మహీగ్రద్ద అడగడంతో తోనీ పిచ్చుక తనలో తాను సంబరపడిపోతుంది. అలాగే తన మనసులో ఇలా అనుకుంటుంది, అదృష్టం వచ్చి తలుపు తట్టడం అంటే ఇదేనేమో. ఈ మహీగ్రద్దకి ఈ ఊరిలో చాలా ఆస్తులే ఉన్నాయి, పలుకుబడి కూడా బాగా ఉంది. నేను కనుక ఆ ఇంటికి కోడలైతే ఇక నేను మహారాణినే అంటూ తోనీ పిచ్చుక కూడా మహీగ్రద్ద కొడుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అలా మహీగ్రద్ద లూసీ పౌరానికి మరియు తోనీ పిచ్చుకకి పెళ్లి నిర్ణయిస్తుంది. ఇదిగో అమ్మాయి, నేను నీ పెళ్లిని ఘనంగా ఒక ప్యాలెస్ లో చేయాలని అనుకుంటున్నాను. అమ్మో, ప్యాలెసా? అంటే చాలానే ఖర్చవుతుందిగా. వద్దు వద్దత్తయ్య గారు, ఏదైనా ఒక గుడిలో చేసుకుందాం. ఆ దేవుని ఆశీస్సుల కంటే మనకింకేం కావాలి చెప్పండి. పెద్ద ప్యాలెస్ లో చేసినంత మాత్రాన మనకు ఊరి వారి పొగడ్తలు దక్కుతాయే తప్ప దేవుని ఆశీస్సులు తక్కువగా. ఇదే ఇదే నాకు నీలో నచ్చింది. నువ్వింత గొప్పగా ఆలోచిస్తావు కనుకనే నా కోడలివి కాబోతున్నావు. అలా మహీగ్రద్ద చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో తోనీ పిచ్చుక తనలో తాను ఇలా అనుకుంటుంది, ఎంత కాదనుకున్నా ఆస్తి రేపు దక్కపోయేది నాకేగా. ఈవిడిలా ప్యాలెస్ లో పెళ్లి చేస్తే చాలా ఖర్చవుతుంది, అంటే నా ఆస్తిలో చాలా భాగం తగ్గిపోతుంది. అందుకే ఏదైనా గుడిలో చేద్దామని చెప్పాను. ఈవిడికి నా పిసినారితనం మంచితనంలో కనిపిస్తుంది. ఏది ఏమైతే, ఒక్కసారి నేను ఆ ఇంటి కోడళ్ళైన తర్వాత నా ఆస్తుల రూపమేమిటో అందరికీ చూపిస్తాను. అలా తోనీ పిచ్చుక తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా మహీగ్రద్ద తోనీ పిచ్చుకకి మరియు లూసీ పౌరానికి ఒక గుడిలో పెళ్లి చేస్తుంది. అమ్మగారు, పెళ్లి బాగా జరిగింది. ఇప్పుడు ఇక నాకు ఇవ్వాల్సిందిస్తే నేను వెళ్ళిపోతాను. నాకు అసలే గుడిలో చాలా పనులున్నాయి. పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు, మీకు 10,000 రూపాయలనివ్వాలని నేను అనుకుంటున్నాను. అలా మహీగ్రద్ద 10,000 అనడంతో తోనీ పిచ్చుకకి భయం మొదలవుతుంది. అత్తయ్య గారు, నువ్వేమీ అనుకోనంటే నేనొక మాట చెప్తాను, బ్రాహ్మణులకు ఎప్పుడూ డబ్బివ్వరాదు. ఇవ్వాలి అనుకుంటే వారికి ఏదైనా వస్తువులు లేదా వంటికి సంబంధించిన సరుకులు ఇవ్వడం మంచిది. మన పురాణాల్లో కూడా ఇలానే రాసింది. కావున మీరు చిచ్చు గారికి సరుకులు లేదా బట్టల్ని దానంగా ఇవ్వండి. అలా తోనీ పిచ్చుక చెప్పడంతో మహీగ్రద్ద చిచ్చు కాకి బట్టల్ని మరియు సరుకులను దానంగా ఇస్తుంది. ఎంత కాదు అని అనుకున్నా ఈ సరుకులకి 2,000 నుండి 3,000 వరకు ఖర్చయ్యుంటుంది. కనుక ఇలా చెప్పకపోయినుంటే అత్తయ్య 10,000 రూపాయల్ని ఆ పంతులకిచ్చేసుండేది. అలా తోనీ పిచ్చుక తనలో తాను ఆనందపడిపోతూ ఉంటుంది. అలా మహీగ్రద్ద తోనీ పిచ్చుకని మరియు లూసీ పావురాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అమ్మో, ఏమో అనుకున్నాను కాని ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఇక ఈ ఇల్లు అలాగే ఈ ఇంటి పెత్తనం మొత్తం నాదే. ఆ రోజుటి నుండి తోనీ పిచ్చుక తన పిసినారితనాన్ని తన అత్తగారింట్లో మొదలు పెడుతుంది. ఒకరోజు మహీగ్రద్ద పూజ చేసుకుంటూ ఉంటుంది. స్వామి, నా కొడుకు పెళ్ళవ్వగాని నీకొక బంగారు కిరీటాన్ని చేయిస్తానని మొక్కుకున్నానుగా. నేను కోరుకున్నట్టుగానే నా కొడుకుకి పెళ్లి జరిగింది. ఇప్పుడు నేను నీకు బంగారు కిరీటాన్ని సమర్పించబోతున్నాను. అలా మహీగ్రద్ద మాటల్ని కాస్త తోనీ పిచ్చుక వింటుంది. అమ్మో, బంగారు కిరీటమా? అంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సింటుంది. ఈ అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉంటే ఇలా ఏదో ఒకటి ఖర్చు చేస్తూనే ఉంటారు. ఈ అత్తయ్య గారిని ఏదో ఒకటి చేసి మంచానికి పరిమితం అయ్యేలా చెయ్యాలి. అలా తోనీ పిచ్చుక దేవుని గది బయట
నూనెను పోస్తుంది. అది తెలియని మాహిగ్రద్ద జారి కింద పడుతుంది. నడుము విరిగి మంచానికి పరిమితమవుతుంది. ఎన్నిసార్లు చెప్పానమ్మా, నడుస్తూ ఉన్నప్పుడు కాస్త చూసుకుని నడవమని. ఇప్పుడు చూడు నీకేమైందో. నిన్ను నేను ఇలా అస్సలు చూడలేకపోతున్నాను. ఎంత ఖర్చైనా సరే నేను నిన్ను కాపాడుకుంటాను అంటూ లూసీ పౌరం బయటకు వెళ్తాడు. ఇదిగో అమ్మాయి, నాకు చాలా ఆకలిగా ఉంది, కాస్త ఆహారం పెట్టు. అత్తయ్యా, మీరు మంచానికి పరిమితమయ్యున్నారు. మీరు కనుక 3 పూట్ల ఆహారం తీసుకుంటే ఇంకాస్త లావైపోతారు. కావున రోజుకొక పూట తిని మిగిలిన 2 పూటలు ఉపవాసమున్నండి. అలా మహీగ్రద్దకి తుని పిచ్చుక సమయానికి ఆహారం కూడా పెట్టేది కాదు. ఇదిగో తుని, నాకివాళ ఫ్యాక్టరీలో చాలా ఎక్కువ పనులున్నాయి. ఈ డబ్బులు తీసుకునెళ్ళి అమ్మకు కావలసిన మందుల్ని తీసుకునిరా. అలాగేనండి, మీరేం బాధపడకండి. మీ తల్లిగారిని నేను నా సొంత తల్లిలా చూసుకుంటాను. అలా తుని పిచ్చుక లూసీ పౌరంతో అంటుంది. కాని ఆ డబ్బుని తన సొంత ఖర్చులకు వాడుకుంటుంది. కాని మహీగ్రద్దకి మందుల్ని కొనిపెట్టదు, సమయానికి వైద్యం కూడా చేయనివ్వదు. ఏరి కోరి ఈ అమ్మాయిని నా కోడలిగా తెచ్చుకున్నాను, కాని తన నిజ స్వరూపం ఏంటి అనేది నాకివాళే తెలుస్తుంది అంటూ మహీగ్రద్ద చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు తుని పిచ్చుక వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. మహీగ్రద్దేమో మంచినీటిని అడుగుతుంది. ఈ అమ్మాయిని ఎంత అడిగినా ఏం లాభం లేదు, నా అంతట నేనే వెళ్ళి తెచ్చుకోవడం మంచిది అంటూ కింద పడుతూ లేస్తూ మహీగ్రద్ద వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ తుని పిచ్చుక చీర మంటలకు అంటుకుంటూ ఉంటుంది. ఆ విషయం గమనించని తుని పిచ్చుక పాటలు పాడుకుంటూ వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో మహీగ్రద్ద పరిగెత్తుకుంటూ వెళ్లి తుని పిచ్చుక చీరకు అంటుకున్న మంటల్ని ఆర్పుతుంది. అమ్మో, ఎంత పెద్ద గండం తప్పింది! దేవుడా, మా కోడల్ని రక్షించినందుకు నీకు చాలా ధన్యవాదాలు. అలా మహీగ్రద్ద మంచితనాన్ని చూసి తుని పిచ్చుకకి బుద్ధొస్తుంది. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎంతగానో హింసించాను, నానా బాధలకు గురి చేశాను. కనీసం ఆహారం పెట్టడానికి కూడా చాలా సార్లు ఆలోచించాను. కానీ ఇవాళ మీరు మీ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడడానికి ఇలా వచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇకపై నేను మీ పట్ల చాలా గౌరవంతో నడుచుకుంటాను. అలా మహీగ్రద్ద చేసిన మంచి పని వలన తుని పిచ్చుకలో మార్పొస్తుంది. ఇక ఆ రోజుటి నుండి ఆ అత్త కోడళ్ళు ఆ ఇంట్లో చాలా హాయిగా కలిసిమెలిసి నివసిస్తూ ఉంటారు.